హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈ వీడియోలో మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. దీనికంటే ముందు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీద బేసిక్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఆ వీడియో కావాలంటే పైన ఒక లింక్ వస్తుంది, అది క్లిక్ చేయండి. ఈ వీడియోలో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. దాని యొక్క స్టేట్మెంట్ చూడండి, ఇఫ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ ఎఫ్ ఆఫ్ టి, దెన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఈక్వల్స్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఈ స్టేట్మెంట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటనేది ప్రాబ్లం డిస్కస్ చేస్తూ దాన్ని చూద్దాం మనం. సో ప్రాబ్లం తీసుకుంటా ఇప్పుడు నేను. ఇక్కడ ప్రాబ్లం చూడండి, ఎవాల్యుయేట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/(s+2)² +16 అని ఇచ్చాడు. దీన్ని రివర్స్ లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో ఏం చేశాం, ఎస్ ప్లస్ లో ఈ పవర్ సంథింగ్ ఉంటే అప్లై చేశాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎస్ ప్లస్ టూ ఉంటే దాన్ని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు రివర్స్ చేయాలి మనం. ఇక్కడ ఎస్ ప్లస్ టూ ఉంది అంటే దీని యొక్క, ఇక్కడ చూడండి ఎస్ మైనస్ ఏ ఉంది కదా, ఇక్కడ ఇది బయటికి వస్తే ఏమైంది చూడండి, ఎస్ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వచ్చింది బయటికి. ఇక్కడ మనకి ఏం రావాలి ఇప్పుడు, బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఈ ఎస్ ప్లస్ టూ ఉంది కాబట్టి బయటికి వస్తే ఏం కావాలి, ఈ పవర్ మైనస్ టూ అవ్వాలి, మైనస్ టూ టి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ రిమైనింగ్ టర్మ్ 1/(ఈ ఇప్పుడు ఎస్ ప్లస్ టూ ప్లస్ లో మనం ఎస్ ఏ రాసేసేయాలి, దానికి ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేసేసాం కాబట్టి ఎస్ స్క్వేర్ +16. ఇగో ఇది ప్రాసెస్. ఒకటి రెండు ప్రాబ్లమ్స్ ఇంకా చేయంగానే మీకు క్లారిటీ వస్తుంది. ఈ పవర్ టూ టి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/(ఈ ఎస్ స్క్వేర్ +16 నేను 4² అని రాస్తా. ఇట్ ఈక్వల్స్ ఈ పవర్ టూ టి ఇంటూ, దీని యొక్క ఆన్సర్ చూడండి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/(s² +a² =1/a sin at. సో 1/4 sin 4t. దీన్ని మనం ఆర్డర్ లో రాస్తే 1/4 నంబర్ ని ముందుకు రాస్తున్నా, ఈ పవర్ 2t ఇంటూ sin 4t, ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఎవాల్యుయేట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s/(s+2)² అన్నాడు. ఇక్కడ ఎస్ ప్లస్ టూ ప్లేస్ లో మనం ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయగలం, కానీ ఇక్కడ ఎస్ మాత్రమే ఉంది. ఎస్ ఎక్కడున్నా కూడా సేమ్ ఉంటేనే మనం ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయాలి, సేమ్ ఉంటేనే మనం ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయగలం. బట్ ఎస్ ఉంది, మరి ఎస్ ప్లస్ టూ ఉందా అక్కడ, లేదు, దాన్ని మార్దాం. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లస్ టూ చేస్తా నేను అండ్ మైనస్ టూ చేస్తా, /(s+2)² +4. ఇగో దీనికి ఒక చిన్న బ్రాకెట్ పెడుతున్నా నేను, ఇలా బ్రాకెట్ పెడతాను. ఇప్పుడు మనం ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయొచ్చు, బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, బై ఎల్ ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ ఏమైంది ఎస్ ప్లస్ టూ ఉంది కాబట్టి ఈ పవర్ -2t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఈ ఎస్ ప్లస్ టూ ప్లస్ లో ఇప్పుడు ఎస్ఏ రాసేసేయాలి, -2 కి -2, డినామినేటర్ లో కూడా ఎస్ ప్లస్ టూ ఉంది కదా, దాని ప్లేస్ లో కూడా ఎస్ఏ రాసేసేయాలి, +4. ఇట్ ఈక్వల్స్ టు ఈ పవర్ -2t ఇంటూ ఈ ఎల్ ఇన్వర్స్ ని విడదీస్తా నేను, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s/(s²)² -2 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/(s²)² సో ఇట్ ఈక్వల్స్ ఈ పవర్ -2t ఇంటూ, మరి దీని ఆన్సర్ ఏంటి, cos 2t. -2 ఇంటూ దీని ఆన్సర్ ఏంటి, 1/2 sin 2t. వాటి ఫార్ములా చూడండి మీరు, మీకు అర్థమైపోద్ది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోద్ది, మనకి ఈక్వల్స్ ఈ పవర్ -2t ఇంటూ cos 2t -sin 2t, ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ఇంకో రెండు మూడు ప్రాబ్లమ్స్ చెప్పగానే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం, ఎవాల్యుయేట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s/(s-2) అన్నాడు. ఇక్కడ ఎస్ మైనస్ టూ ఉంది కానీ ఇక్కడ ఉందా, లేదు, అక్కడ కూడా సేమ్ ఉండాలి. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s-2 చేస్తా. ఇక్కడ మనకు కావాల్సింది s-2 కదా పైన, సో +2 చేస్తా పక్కకు,
ఎస్ మైనస్ టూ హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయొచ్చు. సో ఇగో దీనికి చిన్నగా బ్రాకెట్ పెడతా నేను మీకు క్లారిటీ రావడానికి, సేమ్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి. ఈ పవర్ టూ టీ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ మైనస్ టూ ప్లేస్ లో ఎస్ రాయాలి కదా, ప్లస్ టూ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్. చాలా సింపుల్ చూడండి, ఈ పవర్ టూ టీ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ విడదీస్తున్నది ఏం దానికి టూ బై ఎస్ స్క్వేర్. సో ఈ పవర్ టూ టీ ఇంటూ ఒక ఎస్కే క్యాన్సిల్ అయిపోద్ది, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై ఎస్ మైనస్ ప్లస్ సారీ ప్లస్ టూ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై ఎస్ స్క్వేర్ దేని దానికి విడదీశాను. ఈ పవర్ టూ టీ ఇంటూ దీని ఆన్సర్ వన్ ప్లస్ టూ ఇంటూ దీని ఆన్సర్ టూ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై ఎస్ స్క్వేర్ అంటే టీ. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఏమొచ్చింది, ఈ పవర్ టూ టీ ఇంటూ వన్ ప్లస్ టూ టీ వచ్చింది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పబోయే మోడల్, ఇప్పుడు ఈ ప్రాబ్లం చెప్పబోయే మోడల్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. కొద్దిగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఈ మోడల్ తెలిస్తేనే నెక్స్ట్ మనకి ఫర్దర్గా ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చేయగలుగుతాం. సో దీన్ని మనం కంప్లీట్ చేయాలి అంటే, ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయాలంటే ఈ మోడల్ ప్రాబ్లం ఎక్కడున్నా కూడా ఇది నేర్చుకోగలిగితే మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడాను ఈ మోడల్లో కంప్లీట్ చేయొచ్చు. సో ఇక్కడ దీన్ని మనం ఎస్ ప్లస్ ఏ కానీ ఎస్ మైనస్ ఏ లాగా మార్చగలగాలి. మార్చాలంటే మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎస్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎస్ ప్లస్ ఎయిట్ కదా వాడు ఇచ్చింది, దాన్ని నేను ఎస్ ప్లస్ ఏ లాగా కానీ ఎస్ మైనస్ ఏ లాగా కానీ మారుస్తా. మారుస్తున్నా ఎట్లా అంటే, ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఏ స్క్వేర్ అనుకోండి, ఎస్ స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ టూ ఏబి రావాలి మనకి. ఏంటి ఫార్ములా, ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ రావాలి మనకి. చూడండి ఇక్కడ మీ ఫార్ములా లాగా మారుస్తున్న దాన్ని. మరి ఇక్కడ ఇగో ఏ ఉందా, ఇక్కడ కూడా ఏ ఉందా, అంటే ఇక్కడ ఏ బ్రాకెట్లో ఏం రావాలి, ఎస్ రావాలి. ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏ వచ్చింది చూడండి, అంటే ఈ సెకండ్ బ్రాకెట్లో ఏం రావాలి, ఎస్ రావాలి ఇక్కడ. సో మళ్ళీ ఈ బ్రాకెట్ లోపల ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది అనేది మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఏ నెంబర్తో, టూ ఎస్ వచ్చింది, ఎస్కి ఎస్ వచ్చింది బట్ టూ ఉంది, ఇక్కడ ఫోర్ ఉంది బట్ టూతో మల్టిప్లై చేయొచ్చు, టూ టూజా ఫోర్ అని. ఇప్పుడు ఈ సెకండ్ బ్రాకెట్ అనేది బి అన్నమాట. సో టూ ఏబి కదా, మరి బి స్క్వేర్ రావాలంటే దీన్ని ఏం చేయాలి, టూ స్క్వేర్. మళ్ళీ ఇక్కడ నంబర్ లేని నంబర్ని మనం యాడ్ చేసేసాం కాబట్టి దాన్ని మళ్ళా తీసేసేయాలి. ఎంత యాడ్ చేసాం, ప్లస్ టూ స్క్వేర్ అంటే మైనస్ టూ స్క్వేర్ చేస్తాను. ఈ ప్లస్ ఎయిట్కి ప్లస్ ఎయిట్ సైడ్కి రాసేస్తాను నేను. సో ఇగో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనం దాన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా దీని ఫార్ములా. సో ఎస్ మైనస్ టూ హోల్ స్క్వేర్ మైనస్ టూ స్క్వేర్ అంటే ఫోర్ ప్లస్ ఎయిట్. సో ఎస్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఫోర్ ప్లస్ ఎయిట్ అంటే ప్లస్ ఫోర్. అంటే ఈ డినామినేటర్లో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ త్రీ ఎస్ మైనస్ ఫోర్టీన్ డివైడెడ్ బై ఎస్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తూ నేర్చుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. పార్షియల్ ఫ్రాక్షన్స్ ప్రాబ్లమ్స్ అయినా ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అక్కడ అవి కంప్లీట్ చేయాలంటే ఇది కంపల్సరీ తెలిసి ఉండాల్సి ఉంటుంది. సో బట్ ఇక్కడ మనం ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయొచ్చా అంటే, ఇక్కడ ఎస్ మైనస్ టూ ఉంది బట్ ఇక్కడ ఓకే, బట్ పైన కూడా ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ మైనస్ టూ లేదు కదా. సో దాన్ని కూడా మార్చగలగాలి. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ త్రీ ఇంటూ ఈ ఎస్ ప్లేస్లో నేను ఎస్ మైనస్ టూ రాసేస్తాను. ఇక్కడ త్రీ ఇంటూ ఎస్ త్రీ ఎస్, బట్ ఇక్కడ త్రీ ఇంటూ మైనస్ టూ మైనస్ సిక్స్ పైన ఉందా లేదు, మనమే నేనే రాసుకున్నా. దాన్ని మైనస్ సిక్స్ రాసుకున్నానంటే ప్లస్ సిక్స్ మళ్ళీ చేయాలా లేదా, బ్యాలెన్స్ చేయాలి కదా మొత్తం. ఇక్కడ త్రీ ఇంటూ ఎస్ అంటే త్రీ ఎస్,
త్రీ ఇంటూ మైనస్ టూ అంటే మైనస్ సిక్స్, పైన నంబర్ లేదు నేను రాసుకున్నా, దాన్ని రాసుకున్నానంటే మళ్ళీ మైనస్ సిక్స్ రాసుకున్నానంటే ప్లస్ సిక్స్ చేస్తే బ్యాలెన్స్ అయింది కదా. సో అందుకే ప్లస్ సిక్స్ రాశా. మళ్ళీ మైనస్ ఫోర్టీన్కి మైనస్ ఫోర్టీన్ అలానే రాసేసేయండి మీరు. హోల్ డివైడెడ్ బై ఎస్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్, సేమ్ రాసేసాడు డినామినేటర్ని. ఇక్కడ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ త్రీ ఇంటూ ఎస్ మైనస్ టూ ప్లస్ సిక్స్ మైనస్ ఫోర్టీన్ అంటే మైనస్ ఎయిట్ డివైడెడ్ బై ఎస్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్. ఇప్పుడు మనం ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయొచ్చు బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఏం రాయట్లేదు నేను, డైరెక్ట్ అప్లై చేస్తున్నాను, మీరు రాయాలి. ఏ ఎస్ మైనస్ టూ ఉంది అంటే ఎస్ ఈ పవర్ టూ టీ వస్తుంది, ఈ పవర్ టూ టీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఇప్పుడు ఎస్ ప్లస్ టూ ఏమైంది, ఎస్ మైనస్ టూ ఏమైంది, ఎస్ అయిపోద్ది. త్రీ ఎస్ మైనస్ ఎయిట్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్. చాలా సింపుల్, ఈ లాజిక్స్ తెలవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లాజిక్స్ తెలిస్తేనే నెక్స్ట్ ప్రాబ్లమ్ చేయగలుగుతాం మనం. నెక్స్ట్ ఇట్ ఈక్వల్స్ టు ఈ పవర్ టూ టీ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ త్రీ ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ ఎయిట్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్. దేని దానికి విడదీసిన నేను, దేని దానికి ఫార్ములా అప్లై చేయొచ్చు కాబట్టి ఈ పవర్ టూ టీ ఇంటూ ఈ త్రీని నేను ముందుకు రాసేస్తా, త్రీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ అని రాస్తా దాన్ని. మైనస్ ఎయిట్ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ అని రాస్తా దాన్ని. ఓకే ఇట్ ఈక్వల్స్ టు ఏమైందిగా, ఈ పవర్ టూ టీ ఇంటూ త్రీ, దీని ఫార్ములా ఏంటి, కాస్ టూ టీ వస్తుంది మనకి. మైనస్ ఎయిట్ ఇంటూ దీని ఫార్ములా ఏంటి, వన్ బై టూ సైన్ టూ టీ వస్తుంది దీని ఆన్సర్ మనకి. ఇట్ ఈక్వల్స్ టు ఈ పవర్ టూ టీ, ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేద్దాం, త్రీ కాస్ టూ టీ గుడ్ టూ వన్ జా టూ ఫోర్ జా మైనస్ ఫోర్ సైన్ టూ టీ. చాలా సింపుల్ కదా. ఇదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం తీసుకున్నా నేను మీకు అర్థం అవ్వడానికి. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేస్తూ నేర్చుకుంటే మనకి ఈ క్వశ్చన్లోంచి ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ కూడా ఇస్తున్నాడు. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేస్తూ నేర్చుకుంటే నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. ఇక్కడ దీనిది కూడా సేమ్ షో దట్ అన్నాడు, ఇది మనకు లాస్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. దీన్ని పక్కకు పెడదాం. దీని ఇదైతే దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ డినామినేటర్ని మనం మారుద్దాం. ఎస్ స్క్వేర్ మైనస్ టూ ఎస్ ప్లస్ ఫైవ్ కదా. ఇగో ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేయండి. ఎస్ స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ అనుకోండి, ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబి రావాలి, టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ రావాలి. సో దీనికోసం మనం ట్రై చేస్తున్నాం. ఎస్ స్క్వేర్ మైనస్ టూకి టూ రాస్తున్నాను. ఇక్కడ ఫార్ములాలో టూ రావాలి కదా, టూ రాసిన అందుకే టూ రాసిన. ఇక్కడ టూ ఉందని రాయలే నేను, ఫార్ములాలో టూ కోసం రాసిన. ఈ ఫస్ట్ బ్రాకెట్ సెకండ్ బ్రాకెట్ని డిసైడ్ చేయాలి. ఫస్ట్ బ్రాకెట్లో ఇక్కడ ఇగో ఏ ఉంది కాబట్టి, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి, ఎస్ రాసేసేయండి. నెక్స్ట్ సెకండ్ బ్రాకెట్ అనేది మనం డిసైడ్ చేయడానికి ఏ నంబర్తో మల్టిప్లై చేస్తే పై నంబర్ వస్తుందో అబ్జర్వ్ చేయాలి. మరి ఏ నంబర్తో మల్టిప్లై చేద్దాం, వన్, టూ ఇంటూ వన్ అంటే టూ కదా. సో ఇప్పుడు ఇది బి కాబట్టి మనకు బి స్క్వేర్ కావాలి కాబట్టి వన్ స్క్వేర్. ఇక్కడ లేని నంబర్ని నేను యాడ్ చేసుకున్నానంటే మళ్ళీ దాన్ని తీసేయాలి కదా, వన్ స్క్వేర్ ప్లస్ ఫైవ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అని రాయచ్చు. దీని ఫార్ములా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా, అందుకే రాసిన ప్లస్, సారీ మైనస్ వన్ స్క్వేర్ అంటే వన్ ప్లస్ ఫైవ్. సో ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ అంటే ప్లస్ ఫోర్ వస్తుంది. గో దీన్ని తీసుకొచ్చి డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేసి చేద్దాం. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ త్రీ ఎస్ మైనస్ టూ డివైడెడ్ బై ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్. బట్ ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి, బట్ ఇక్కడ డినామినేటర్లో ఎస్ మైనస్ వన్ ఉంది,
పైన ఎస్ మైనస్ వన్ ఉందా లేదు దాన్ని కూడా మార్చాలి. ఎందుకు? ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయడం కోసం. మరి ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయాలంటే న్యూమరేటర్లో కూడా సేమ్ ఎస్ మైనస్ టూ ఉండాలి. త్రీ ఇంటూ ఎస్ మైనస్ వన్ అని డైరెక్ట్ రాసి చేయండి. ఇప్పుడు దాంతో ఈ త్రీతో మల్టిప్లై చేయండి. త్రీ ఇంటూ ఎస్, త్రీ ఎస్ ఉంది పైన ఓకే, బట్ త్రీ ఇంటూ మైనస్ వన్, మైనస్ త్రీ రాసుకున్నాం ఇక్కడ. మరి మైనస్ త్రీ రాసుకున్నామంటే దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే మళ్ళీ ప్లస్ త్రీ చేస్తే సరిపోతుంది కదా. మైనస్ త్రీ ప్లస్ త్రీ సేమ్ అయిపోద్ది కదా. మైనస్ టూ పైన ఉంది కాబట్టి మైనస్ టూ సేమ్ రాసేస్తున్నాం. డివైడెడ్ బై ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్. సో ఇప్పుడు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ త్రీ ఇంటూ ఎస్ మైనస్ వన్ ప్లస్ త్రీ మైనస్ టూ అంటే ప్లస్ వన్ డివైడెడ్ బై ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్. సో ఇప్పుడు మనం ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయొచ్చు. బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఈ పవర్ మైనస్ వన్ ఉందంటే ప్లస్ టీ. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ త్రీ ఎస్ ప్లస్ ఆఫ్ వన్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఈ పవర్ టీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ త్రీ ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్. సో ఇట్ ఈక్వల్స్ టు ఈ పవర్ టీ ఇంటూ, ఇప్పుడు త్రీని ముందుకు రాస్తా నేను, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్, ఒక స్టెప్ రాద్దాం, ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్. ఎక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, సింపుల్ ప్రాబ్లం. ప్లస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్. సో ఇట్ ఈక్వల్స్ టు ఈ పవర్ టీ ఇంటూ, ఈ పవర్ టీ ఇంటూ త్రీ కాస్ టూ టీ ప్లస్ వన్ బై టూ సైన్ టూ టీ. చాలా సింపుల్ చూడండి, ఈజీగా వచ్చేసింది మనకి. ఇది మనకు కావాల్సిన వాడు ప్రూవ్ దట్ అన్న ఆన్సర్ ఇదే. సో నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.